తెలంగాణ భవన్లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ ఇప్పుడు చూద్దాం. ఈ దొంగలు వచ్చే కరెంటుతో నేను ఎవిసమెంట్ల చేస్తురా అని ఆనాటి కాంగ్రెస్ హయాంలో పాటలు వచ్చింది. ఆనాడు నీళ్లు లేక ఎస్ఆర్ఎస్పి నీళ్ళందక ఎన్ని పంటలు ఎండిపోయినాయో మీకు తెలియదు కాదు. కాలిపోయే మోటార్ల బాధ మీకు తెలియదు కాదు. ఇలా పరిస్థితిలో గొప్ప మార్పు తెచ్చింది కేసీఆర్ గారు. ఇవాళ రైతు కోసం ఆయన రైతు బంధు లాంటి కార్యక్రమం, సకాలంలో ఎరువులు అందించడం, రైతుకు ఇవాళ పంట మొత్తం కూడా ప్రభుత్వమే కొనడం, సాగునీరు అందించడం, ఉచిత విద్యుత్ అందించడం, ఇవాళ రైతును నిజంగా రాజు చేసింది. మన పెద్దపల్లి ఏరియాలోనే ఆనాడు కేసీఆర్ రాకముందు భూమి విలువ ఎంత ఉండే, ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మన సుల్తానాబాద్ పెద్దపల్లిలో భూముల విలువలు ఎంత పెరిగినాయి ఒక్కసారి ఆలోచించండి. వాటికినే పెరుగుతాయా? ఇవాళ రైతు విలువ కేసీఆర్ పెంచిండు, రైతు చేతిలో ఉన్న భూమి విలువ ఆటోమేటిక్గా పెరిగింది. నిన్న డీకే శివకుమార్ వచ్చిండు కర్ణాటకకి వెళ్ళి వచ్చి ఏమన్నాడు, మా కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నాను. ఏడ చెప్పినవాను 24 గంటల కరెంట్ ఇచ్చే తెలంగాణ గడ్డ మీద వచ్చి ఆ కాంగ్రెస్ ఆయన డీకే శివకుమార్ 5 గంటల కరెంట్ ఇస్తున్నాడు. రేవంత్ రెడ్డి 3 గంటలు చాలంటాడు. మరి ఎటు పోతున్నాం ఒక్కసారి ఆలోచించాడు. ఇలా పొద్దున నేను టీవీలో చూస్తా ఉంటాను, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గారు ప్రెస్ మీట్ పెట్టి బెంగళూరులో మాట్లాడుతున్నాడు. మా ముఖ్యమంత్రి తెలంగాణలో ప్రచారం పోయిడు, మా ఉప ముఖ్యమంత్రి పోయి తెలంగాణలో దిగుతుడు. మీ ముఖాలకి 2 గంటల కరెంటు కూడా వస్తలేదు కర్ణాటకల రైతులు. ఇప్పటికీ 250 మంది చచ్చిపోయింది అని చెప్పి అక్కడ కుమారస్వామి ప్రెస్ మీట్ పెట్టిండు. అంటే ఈరోజు వాళ్ళు చెప్తున్నది 5 గంటలు, కానీ నిజంగా రైతుకు వస్తున్నది 2-3 గంటలకు కరెంటు కూడా ఇవాళ కర్ణాటకలో వస్తలేదు. అంటే ఏం పరిస్థితి ఉందో ఒక్కసారి ఆలోచించాను. రేపు మళ్ళీ మనం కూడా అట్లా కావాలన్నా? వాళ్ళే చెప్తుండ్రు, ఒక ఆయన 3 అంటుండు, ఒక ఆయన 5 అంటుండు, వస్తున్నది 2 ఉన్నది, పాతదైతే మనకు తెలిసే ఉన్నది. అందువల్ల మనం కూడా రైతులకు దయచేసి ఆలోచించండి. ఈ రాష్ట్రం మంచిగా నడుస్తా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ధాన్యం ఉత్పత్తిలో ఇవాళ తెలంగాణ నంబర్1 చేసింది దేశంలో కేసీఆర్. ఈ దేశంలో పంజాబ్ నంబర్1 ఉండే ఒకప్పుడు, కానీ ఇలా పంజాబ్ను కూడా దాటవేసి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్1 అయింది. ఈ రైతులే కాదు అన్ని రంగాలు. ఇలా కొంతమంది వ్యవసాయం దండగన్నారు. ఈయన యాక్చువల్గా ఈయన రేవంత్ రెడ్డి గారు కూడా అప్పట్లో ఉచిత కరెంట్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్న నాయకుడికి వారసుడు కనుక గదే భాష అయిన కూడా మాట్లాడుతున్నాడు కదా. ఎందుకంటే ఒక ఆయన ఉండే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్నాడు. అనుకుందా ఈయన ఎవరి శిష్యుడు? అందుకే గా బుజులు అయినట్టు గదే మాటలు మాట్లాడుతుండే. ఇవాళ మనం కూడా మన ఆలోచన చేసుకోవాలి. అందువల్ల ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చినాక అటు ఐటీలో నంబర్1 అయింది, ఇవాళ మెడికల్ కాలేజీలో నంబర్1 అయింది, ధాన్యం ఉత్పత్తిలో నంబర్1 అయింది. ఇవాళ తెలంగాణ ఇప్పుడిప్పుడే కొంచెం మంచిగా అయితే ఉంది. ఈ తెలంగాణ కేసీఆర్ చేతుల్లో ఉంటే మేలైతుందా? మరి ఇటువంటి వాళ్ళ చేతుల్లో పెట్టే పిచ్చోన్ చేతుల రాయి లెక్క కాదా? పట్టు ఎన్హెచ్పి మోటార్ అంటాడు, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులను అడ్డకూలీలు అంటాడు, ఎవరిని ఏమంటాడో తెలియదు ఆయన. మరి ఇటువంటి వాళ్ళ చేతుల్లో పడితే మన రాష్ట్రం మరి దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది. నిజానికి ఇవాళ మన ప్రభుత్వం యొక్క మేనిఫెస్టో, మన పార్టీ మేనిఫెస్టో కూడా మీరు చూసే ఉంటారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కంటే మన మేనిఫెస్టో 100 రెట్లు మేలుగా ఉంటుంది. ఏ రకంగా చూసినా ఇవాళ రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇచ్చేది మన మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. రైతు బీమా తరహాలో ఈ రాష్ట్రంలో 1 కోటి కుటుంబాలకు కేసీఆర్ బీమా అనేటువంటి 5 లక్షల రూపాయల జీవిత బీమాను మన మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీల చేతుల్లో ఉండే అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చి వారికి పూర్తి హక్కులు కల్పించేది మన మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జూనియర్ కాలేజీలను, రెసిడెన్షియల్ స్కూళ్లను డిగ్రీ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసుకుంటామని చెప్పి ఇవాళ మన మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. అయినా వాళ్ళు దేంట్లో మనతో మ్యాచ్ అవుతారు? ఇవైతే వాళ్ళ మేనిఫెస్టోలో లేనే లేవు. మనం 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటే వాళ్ళు 500 రూపాయలు అన్నారు. మన కేసీఆర్ గారు ఆసరా పెన్షన్ 5000 రూపాయలు చేస్తామంటే వాళ్ళు 4000 రూపాయలే అన్నారు. మన కేసీఆర్ గారు రైతు బంధును 16000 రూపాయలు చేస్తామంటే వాళ్ళు 15000 రూపాయలే పెట్టారు. మనము సౌభాగ్యలక్ష్మి, ప్రతి ఇంటి మహిళకు యజమానురాలికి 3000 రూపాయలు సౌభాగ్యలక్ష్మి మన మేనిఫెస్టోలో ఉంటే వాళ్ళు 2500 రూపాయలే పెట్టారు. అసలు మరి వాళ్ళకంటే మన మేనిఫెస్టో ఇవాళ 100 రెట్లు మంచిగా ఉన్నది. కాకపోతే ఈ ముచ్చట్ను ప్రజలకు తీసుకుపోవాలి, ఇంటింటికి చెప్పాలి, రైతులకు చెప్పాలి, మనం అందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. రాములు ఒక మాట మంచిగా అన్నాడు, ఈ హైదరాబాద్లో లొల్లే తప్ప పల్లెల్లో ఉండేటువంటి ప్రజలు రైతులు మాత్రం ఖచ్చితంగా మా ఓటు కారుకు కేసీఆర్ కన్వెన్షన్లో స్పష్టపడింది.